गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मीकु प्रगति स्कॉलरशिप कोसम एक्सप्लेन चेद्दाम अनुकुंटुन्नानु। असल एंटी प्रगति स्कॉलरशिप्स अंटे इदी भारत सांकेतिक विद्या मंडली अंटे एआईसीटीसी अंटे ऑल इंडिया काउंसिल फॉर टेक्निकल एडुकेशन भारत सांकेतिक विद्या मंडली ओक प्रगति अने पेरुतो ओक स्कॉलरशिप प्रोवाइड चेस्तुंदन्नमाट। इदी एवरि कोसम अंटे चदुवुकोवालने आलोचन తెలివితేటలు ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరం అవుతున్న ముఖ్యంగా అమ్మాయిల కోసం ఈ ప్రోగ్రామ్ని ఏఐసిటిసి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారండి. ఇది ఎవరి కోసం అంటే డిప్లొమా మరియు ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయిల కోసం ప్రత్యేకించి. ఎవరి కోసం అంటే డిప్లొమా మరియు ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయిల కోసం ఓన్లీ. ప్రతి సంవత్సరం ఏఐసిటిసి వాళ్ళు 10,000 స్కాలర్షిప్స్ ఇస్తారంట ఇది, ఓకేనా? ఎన్ని స్కాలర్షిప్స్ అంటే 10,000 స్కాలర్షిప్స్ ఇస్తారన్నమాట. అసలు ఈ స్కాలర్షిప్స్కి అర్హత ఏంటంటే ఫస్ట్ ఇయర్ చదువుతున్న డిప్లొమా లేదా ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు, లేటరల్ ఎంట్రీలో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు, ఓకేనా, ఈ స్కాలర్షిప్లకి మీరు అప్లై చేసుకోవచ్చు అండి. మళ్ళీ చెప్తాను, ఫస్ట్ ఇయర్ చదువుతున్న డిప్లొమా లేదా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, లేటరల్ ఎంట్రీలో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు, ఓకేనా, మరియు డిప్లొమా స్థాయిలో ఎంతమందికి ఇస్తారంటే 500 మందికి. అదే డిగ్రీ అంటే ఇంజనీరింగ్ స్థాయిలో 500 మందికి స్కాలర్షిప్ని ఎంపిక చేస్తారన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఈ స్కాలర్షిప్లో ఎంపికైన వారికి ఏడాదికి 50,000 రూపాయలు చొప్పున డిప్లొమాలకి 3 సంవత్సరాలు ఇస్తారు. అదే ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్న వారైతే 4 ఇయర్స్ చెల్లిస్తారన్నమాట స్కాలర్షిప్స్ని, ఓకే ఫ్రెండ్స్. అదేవిధంగా లేటరల్ ఎంట్రీలో చేరిన వారికి డిప్లొమా అయితే 2 సంవత్సరాలు ఇస్తారు, అదే ఇంజనీరింగ్ అయితే 3 సంవత్సరాల పాటు చెల్లిస్తారన్నమాట, ఓకేనా. అదే లేటరల్ ఎంట్రీలో చేరిన వారికి అయితే 2 సంవత్సరాలే స్కాలర్షిప్స్, అదే ఇంజనీరింగ్ అయితే మటుకి 3 ఇయర్స్ ఇస్తారన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇది ఏఐసిటిసి వాళ్ళు మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో కండక్ట్ చేస్తున్నారు ఈ యొక్క స్కాలర్షిప్స్ని. ప్రతి స్టేట్స్కి ఎన్ని స్కాలర్షిప్స్ అని ఉంటాయి. అదే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో డిప్లొమా చదువుతున్న విద్యార్థులకి అయితే 318 మందికి ఇస్తారు. అదే తెలంగాణ స్టేట్లో ఉన్న వాళ్ళకైతే డిప్లొమా చదువుతున్న విద్యార్థులకి అయితే 205 స్కాలర్షిప్స్ సెలెక్ట్ చేస్తారన్నమాట, ఓకే ఫ్రెండ్స్. అదే ఇంజనీరింగ్ విభాగంలో అయిందనుకోండి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి 566 విద్యార్థులకి, అదే తెలంగాణ స్టేట్ నుంచి వచ్చేటప్పటికి 424, ఓకేనా ఫ్రెండ్స్. ఎంతమంది ఏపీ నుంచి ఇంజనీరింగ్ విభాగంలో అయితే ఏపీ నుంచి 566, తెలంగాణ స్టేట్ నుంచి విద్యార్థులకి అయితే 400 స్కాలర్షిప్ ఎంపిక చేస్తారన్నమాట. అసలు ఈ స్కాలర్షిప్స్కి అసలు అర్హత ఏంటని అడిగితే కనుక ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే, డిప్లొమా అభ్యర్థులు అయితే 10th సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారట. అదే 10వ తరగతి డిప్లొమా చేరడానికి మధ్య 2 సంవత్సరాల కంటే ఎక్కువ వ్యత్యాసం ఉండగలదన్నమాట. డిప్లొమా చేరేటప్పుడు ఎక్కడ 2 సంవత్సరాల కంటే ఎక్కువ గ్యాప్ వస్తే కనుక వాళ్ళు అనర్హులు అన్నమాట. అదే ఇంజనీరింగ్ చేరిన వాళ్ళు అయితే కనుక ఇంటర్లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుని స్కాలర్షిప్ని ఎంపిక చేస్తారన్నమాట. ఎంపిక విధానం మళ్ళీ చెప్తాను, డిప్లొమా అభ్యర్థులు అయితే 10th సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా, మెరిటే చూస్తారు ఇక్కడ. కానీ డిప్లొమాకి చేరడానికి ముందు 10వ తరగతి డిప్లొమా చేయడం ముందు 2 సంవత్సరాల వ్యత్యాసం అయితే ఉండగలదు. అదే ఇంజనీరింగ్లో చేరిన వారు అయితే కనుక ఇంటర్లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుని స్కాలర్షిప్స్ని ఎంపిక చేస్తారన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. దీని యొక్క రూల్స్ ఏంటంటే కనుక ఏమి ఉండాలి సర్టిఫికెట్స్ అంటే, ఒక కుటుంబంలో 2 కంటే ఎక్కువ అమ్మాయిలు సెలెక్ట్ చేయరు ఏఐసిటిసి వాళ్ళు. ఒక కుటుంబంలో 2 అమ్మాయిలకి స్కాలర్షిప్స్ ఇస్తారు. వార్షిక ఆయుధం వచ్చి 8 లక్షల కంటే ఎక్కువగా ఉండకూడదు అన్నమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ 8 లక్షల లోపు ఉండాలి. ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అందరికీ అర్హులే, ఓకేనా. అందులో ఏముండాలంటే ఈ స్కాలర్షిప్ ఎంపుకోవాలంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏఐసిటిసి గుర్తింపు పొందిన సంస్థల్లో డిప్లొమా లేదా బీటెక్ కోర్సులు చేరే ఉండాలి. ప్రజెంట్ అయితే మీరు ఏఐసిటి అంటే గుర్తింపు పొందిన సంస్థల్లో డిప్లొమా లేదా బీటెక్ కోర్సులు చేరి ఉన్న వాళ్ళు అయితే దీనికి ఈ స్కాలర్షిప్స్కి అర్హులు అన్నమాట. ఇది ఎలా అప్లై చేయాలని అడగచ్చు. అప్లై చేసుకునే విధానం అంటే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోండి. అందులోనే మీకు ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో మనం ఏమేమి అప్లోడ్ చేయాలో అంతా ఆన్లైన్లో ఫిల్అప్ చేయాలన్నమాట. లాస్ట్ డేట్ వచ్చి 31st, లాస్ట్ డేట్ ఈ మంత్ డిసెంబర్ 31st, ఓకేనా. దీని సైట్ కూడా నేను అక్కడ మెన్షన్ చేశాను, చూసుకోండి ఒకసారి, scholarships.government.in. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఓకే ఫ్రెండ్స్. ఈ యొక్క అవకాశాన్ని ఈ ప్రగతి పేరుతో తీసుకొచ్చిన ఈ ఐసిటి తీసుకొచ్చిన ఈ స్కాలర్షిప్స్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న
ప్రతి విద్యార్థులను కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశించు ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది. మీకు కనుక నా వీడియో నచ్చుంటే కనుక, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇటువంటి వీడియోల కోసం నా యొక్క ఛానల్లో డైలీ అప్డేట్ పెడుతూ ఉంటాను. ఇలాంటిది మీకు కావాలనుకుంటే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి ఇన్ఫర్మేషన్ 10 మందికి పంపుతారని ఆశతో నేను చూస్తున్నానండి. దయచేసి ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని, షేర్ చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి ఉంటాను మరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.